తెలంగాణ వియోచన దినోత్సవ వేడుకలు పఠాన్ చెరువులో ఘనంగా జరిగాయి. ఐఎన్టీయూసీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నేతలు మాట్లాడారు. భారతదేశంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము ప్రపంచం గర్వించదగ్గటువంటి పోరాటము. మరి వేలాది మంది అసలు బాసారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మరి తెలంగాణ రాష్ట్రానికి మాత్రము 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు మరి అట్లాగే పోలో అనే ఒక మరి దానితోటి కమిటీ తోటి మరి సైనిక చర్యతోటి ఇక్కడ తెలంగాణకు పంపగా మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నిజాం ప్రభుత్వము భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది. మరి అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట బైరాన్పల్లిలో 118 మంది మరి సాయుధ పోరాట వీరులు అమరులయ్యారు. దొడ్డి కొమరయ్య కావచ్చు, అట్లాగే చాక లైలమ్మ కావచ్చు, మరి ముగ్ధ మహమ్మద్ కావచ్చు, మరి అట్లాగే అనేక మంది అసూలు బాసడం జరిగింది. మరి ఈ విధంగా స్వతంత్రాన్ని ముఖ్యంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో హైదరాబాదు సంస్థానాన్ని విలీనం చేయడానికి గొప్ప మరి ప్రయత్నం చేయడం జరిగింది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మరి మనందరం కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని మనము అదే స్ఫూర్తితోటి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ హక్కులను పౌర హక్కులను భూమి ముక్తి విముక్తి సాధించుకునేంగా ముందుకు పోవాలి. అట్లాగే ఈ నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నంత కాలము మరి అప్పటి వరకు కూడా తెలంగాణ సాయుధ పోరాటాలకు పింఛన్ వచ్చినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పింఛన్ను పూర్తిగా రద్దు చేయడము చాలా విడ్డూరకరము. కనుక తెలంగాణ సాయుధ పోరాటం ఈ యొక్క ప్రతిమతోటి రాబోయే రోజుల్లో తెలంగాణ దిశ దశ మరి భూమి ముక్తి విముక్తి కొరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పేసి పలాంజేరు పట్టణ కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి డీసీసీ కార్యదర్శి సామయ్య గారు, మాజీ సర్పంచ్ సంజయరెడ్డి గారు, ఉపాధ్యక్షులు యువరాజు గారు, అట్లాగే రతన్ గారు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు పటాంజేరు పట్టణంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. నమస్కారం, నరసింహారెడ్డి టౌన్.